తుంగభద్ర గేటు గల్లంతుపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జగన్ వల్లే గేటు కొట్టుకుపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగినా జగన్ పైకి నెట్టేసి బాబు తప్పుకోవాలని చూస్తున్నారని, ప్రాజెక్టులపై చంద్రబాబు అమాయకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాఫర్ డ్యాం లేకుండానే బాబు పోలవరం నిర్మిస్తానన్నారని, సాధ్యం కాని హామీలతో చంద్రబాబు గద్దెనెక్కారని మండిపడ్డారు. సూపర్ సిక్స్ అన్నారు, ఇప్పుడేమో భయం వేస్తోందంటున్నారు. 2.5 నెలలకే కూటమి వ్యతిరేకత మూటగట్టుకుందన్నారు మాజీ మంత్రి అంబటి. ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ప్రాజెక్ట్, అది దానిలో ఒక గేట్ కొట్టుకుపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఎఫెక్ట్ అని, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కొట్టుకుపోయిందని ఇలాంటి దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేసేసి తప్పుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, ఎల్లో మీడియా ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అంశం. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పులిచింతల 16 గేటు కొట్టుకుపోతే వితిన్ 20 డేస్లో దాన్ని రిపేర్ చేసేసి ఏర్పాటు చేసి నీరు కిందకు పోకోకుండా ఆపడం జరిగిందనే విషయాన్ని మర్చిపోయారు. అప్పుడు కూడా చాలా బురదరాత రాసేటటువంటి కార్యక్రమం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కొట్టుకుపోయింది. అది కొత్త ప్రాజెక్ట్. వాస్తవానికి కాంట్రాక్టర్ లోపం వలన, చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టర్కి మధ్యన ఉన్నటువంటి లాలూచి వలన, ఫండ్స్ విషయంలో ఆయన సక్రమంగా చేయకపోవటం వలన కొట్టుకుపోతే దాన్ని రివైవ్ చేసి దాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. గొల్లకమ్మ గేటు కొట్టుకుపోయింది. గొల్లకమ్మ గేటు పట్టుకుపోయినా జగన్మోహన్ రెడ్డి గారే దీని కారణం అనేటువంటి మాట మాట్లాడారు. ఆ రోజున చెప్పాను నేను మంత్రిగా ఉన్నప్పుడు, ఈ రోజున చెప్తున్నాను, గొల్లకమ్మ కొట్టుకుపోవడానికి, గేటు కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో చేసినటువంటి అలసత్వం. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించాడు కదా పోయినసారి, అప్పుడు గొల్లకమ్మకి 5 to 6 crores ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారు తెలుసా? పెయింట్ వేయటానికి, విగ్రహం కట్టడానికి, అక్కడ బ్యూటిఫికేషన్ కోసం 6 crores దే స్పెండ్. గేట్ల కోసం 1 కోటి కూడా ఖర్చు పెట్టాల. అంటే ఎక్కడ డబ్బులు కమిషన్ వస్తే అక్కడ ఖర్చు పెట్టి గుళ్ళకమ్మ ప్రాజెక్టుని సర్వనాశనం చేసే కార్యక్రమం చేశారు. అది మేము వచ్చిన తర్వాత కొట్టుకుపోయింది. ఆ రోజు చేసి ఉన్నట్టయితే అద్భుతంగా ఉండేది. కాఫర్ డ్యాములు లేకోకుండానే ప్రాజెక్టుని పూర్తి చేయాలనే ఆలోచన మేము చేశాము అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, 71 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు, మళ్ళా ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడినవాడు, కేంద్రంలో రాష్ట్రంలో చాలా పలుకుబడి ఉంది, మేధస్సు ఉంది అని చెప్పుకునేవాడు. ఆయన ఏం చెప్పాడు ఒక డైలాగు, పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండానే, మరొకసారి వినాలి, పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాముల నిర్మాణం లేకుండానే ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆలోచన చేశాము అనేటువంటి మాట ఆయన అన్నాడంటే, మరి నిజంగా ఆయనకి ఇరిగేషన్ గురించి, ప్రాజెక్టుల గురించి తెలియదని అనలేదు, కానీ ఎంత అమాయకంగా మాట్లాడాడో నాకు అర్థం కాలేదు.